Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vishayam, Pawanku ippudu telusu vachinda. ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అనుభవంలోనికి వచ్చినట్లుంది. పార్టీ ఆఫీసులో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యతో పాటు మరికొంతమంది ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడారు. 80% ఉన్న బీసీ కాపు ఎస్సీ ఎస్టీలు కేవలం 20% మాత్రమే జనాభా ఉన్న అగ్రకులాలను దేహి అని చేయించడం ఏంటని మండిపడ్డారు. రాజ్యాధికారాన్ని పదవులను అర్థించడం కాదని శాసించే స్థాయిలో ఉన్నామని సినిమా డైలాగులు చాలానే చెప్పారు. కాపులు రాజ్యాధికారానికి పనికిరారని చెప్పడం తప్పన్నారు. నిజానికి ఈ మాట ఎవరూ అనలేదు. కొన్నింటిని పవనే కల్పించేసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో జగన్ కాపులు తనకు అవసరం లేదని చెప్పినా కొందరు కాపులు వైసీపీకే మద్దతుగా నిలబడ్డారని పవన్ అన్నారు. జగన్ ఎప్పుడూ ఆ విధంగా చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని అడిగినప్పుడు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. చంద్రబాబులాగా తప్పుడు హామీలను ఇవ్వనని చెప్పారు. జగన్ అప్పుడు చెప్పిన దానికి పవన్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఎంత తేడా ఉందో తెలిసిపోతోంది. ఇక చంద్రబాబు వెన్నుపోటు విషయానికి వస్తే జనసేనతో మంచిగా ఉంటూనే రాబోయే ఎన్నికలలో 20 సీట్లకే పరిమితం చేస్తామనే సంకేతాలను టీడీపీ జనాల్లోకి బలంగా పంపుతోందని వాపోయారు. అలాగే 1000 కోట్ల ప్యాకేజీ అని కూడా రాయించారని గుర్తు చేశారు. పోటీ చేసే సీట్ల విషయమై తాను ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. కాపుల ఆత్మగౌరవం తగ్గేటట్లుగా తాను ప్రవర్తించేది లేదని అన్నారు. దీంతోనే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయమేంటో పవన్కు బాగా అనుభవంలోనికి వచ్చుంటుంది. మొదటి నుండి పవన్ విషయంలో టీడీపీ మైండ్ గేమే ఆడుతోంది. ఈ విషయం తెలుసుకోలేకే చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపుతున్నారు. ఇప్పుడు జోగయ్య కూడా చంద్రబాబుకు దూరంగా ఉండమనే పవన్కు సలహా ఇచ్చారు. చంద్రబాబుతో పెట్టుకుంటే పవన్ ఏమైపోతారో బహుశా జోగయ్యకు అర్థమైపోయి ఉంటుంది. మరి పవన్కు పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందో.